ఖమ్మం జిల్లా నెలగొండపల్లిలోని గోత్మి స్కూల్ నందు ప్రపంచ యోగా దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. యోగా చేయడం వల్ల రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చని బీజేపీ జిల్లా కార్యదర్శి నున్న రవికుమార్, మండల అధ్యక్షులు మన్నే కృష్ణారావు తెలిపారు. యోగా చేయడం రోజు మొత్తం ఉత్సాహవంతంగా పనిచేయగలుగుతామని స్పష్టం చేశారు. మన పూర్వీకుల పాటించి ఉన్నటువంటి యోగాని ప్రపంచానికి సాటి చెప్పి ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఈ జూన్ 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఈ యోగాని ప్రస్ఫురించుకొని అన్ని దేశాల్లో కూడా కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు. అదంతా మనందరికీ కూడా ఎంతో గర్వకారణం. మన దేశంలో పుట్టినటువంటి యోగాని ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం మనందరికీ కూడా గర్వకారణంగా మనం భావించాలి. మన భావి తరాలకు కూడా ఈ యోగాని అందించడం కోసం విద్యార్థుల కాడి నుంచి యోగాన్ని నేర్చుకొని మీరు పెద్ద అయిన తర్వాత మీ పిల్లలకు కూడా నేర్పే విధంగా ఉండాలి. ఈ యోగా వల్ల మానసికంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి యోగా క్లాస్ నన్ను సమ్మన్నాను. ఏంటంటే ముఖ్యంగా యోగాలో మనం ఏదైనా చదివినా ఏదైనా చూస్తున్నా కానీ దాని జ్ఞాపకశక్తి ఎక్కువ బాగా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే దీంట్లో ముఖ్యంగా మనం చేయాల్సింది ప్రాణాయామంతో ఫస్ట్ యోగా స్టార్ట్ చేస్తాం. దానివల్ల ఏంటంటే మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి భయంకరానికి తగ్గడం వల్ల మనకి మంచిగా శ్వాసక్రియ సక్రమంగా జరిగింది. ఇటువంటి ఇన్ఫెక్షన్ అంటే జలుబు దగ్గు ఇటువంటి ఏంటంటే రుగ్మతలు ఉన్నా కానీ పూర్తిగా తొలగిపోతాయి. అయితే ఫస్ట్ మనం ఓంకారంతో ప్రాణాయామం కాదు అందరు బలంగా శ్వాసం బాగా అలా రావట్లే అందరికీ. దీన్ని ఏమంటారు, భ్రమర ప్రాణాయామం అంటారు. అంటే దీన్ని అలా ఉచ్చరించడం వల్ల మీరు ఆ శబ్దమే కాదు ఆ నుంచి అం వరకు ఏ అక్షరాన్ని తీసుకొనైనా ఉచ్చరిస్తూ చేయచ్చు.